వరంగల్ ఉప ఎన్నికలో విజయంపై గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ. రేపటి నుంచి ప్రచారంలో దూసుకు వెళతామని, ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. వరంగల్లో పోటీ చేయడంపై అయిష్టత ఏమీ లేదని, సోనియాగాంధీ ఆదేశాల మేరకే బరిలోకి దిగానంటున్న సర్వేతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి సర్వే సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా సునీసం అనుకుంటున్నారు, మీ గెలుపు ఏ అంశాల మీద ఆధారపడింది? ఇవాళ నామినేషన్ అయింది, రేపు స్క్రూటినీ ఉంటుంది, దాని తర్వాత ఇంకా మేము విజృంభిస్తాం. తప్పకుండా ప్రజలు ఇక్కడ అందరూ కూడా కేసీఆర్ పార్టీకి, కేసీఆర్కు, వాళ్ళ కుటుంబానికి గట్టిగా బుద్ధి చెప్తాము అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు. సర్వే గారు, మీరు పార్టీలో వస్తున్నారు, ఏ ఏ అంశాలను మీరు ప్రధానంగా ప్రచార హస్తాలుగా ఎంచుకునే అవకాశం ఉంది? రేపటి తర్వాత తప్పకుండా చెప్తాం, చాలా ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వము 100% కాదు, 200% ఫెయిల్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించింది, ప్రజలకు కేవలం మోసం చెప్పి అరిచేతిలో స్వర్గం చూయించి మాయమాటలు చెప్పి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు కేసీఆర్. ఆయన చక్కర్లో పడి ప్రజలంతా కూడా క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన పార్టీకి అధికారం వచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీ గారికి నష్టం జరిగింది. ఇది ప్రజలు ఏదో కోరుకొని కాంగ్రెస్ను ఓడగొడదాం, సోనియాగాంధీ గారికి వ్యతిరేకంగా ఓటేద్దాం అన్న సంగతి కాదు. కేవలం కేసీఆర్ మాయలో పడ్డారు. 2 బెడ్రూమ్ల హౌస్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, రైతులకు రుణమాఫీలు అన్నాడు, కేజీ టు పీజీ అన్నాడు, మరి ఫీజు రియంబర్స్మెంట్లు అన్నాడు, అనేకమైన చేసిండు. మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషను, షెడ్యూల్ ట్రైబ్లకు 12% రిజర్వేషను, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. అన్నీ చేసి ఒక దళితుణ్ణి, ఒక మాదిగ సోదరుణ్ణి మరి డిప్యూటీ సీఎంగా చేసి చురుగ్గా పనిచేస్తున్నాడు అని శభాష్ అంటున్నారు ఆ డిప్యూటీ సీఎంను అన్న సంగతి చూసి ఓర్వలేక గంజిలీగాని తీసి పడేసినట్టు ఆ మాదిగ సోదరుణ్ణి క్యాబినెట్లోకి వెళ్ళి తీసిండు. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా భర్తలు చేయాలి. కాబట్టి ఇవాళ దళిత సోదరులు, వెనుకబడిన తరగతులు, బలుకు బలహీన వర్గాలు, బక్క దిక్కిన వాళ్ళు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, ఈవెన్ అగర కులాలలో ఉన్న పేద అట్టడుగున్న సమాజం ప్రతి ఒక్కరు కంకణ బద్దులు అయినరు. కేసీఆర్ బుద్ధి చెప్తాం. ఏమి చేయలేలే, ఉన్న ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, డబ్బులను ఎట్లా వాడుకోవాలి? ఈ రాష్ట్రము దేశంలోనే 2వ ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు డబ్బులు లేవు, పెన్షన్లు వస్తలేవు, జీతాలు వస్తలేవు, ఏ పని చేసినా కోట్లు 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 అనే మాట్లాడుతుండు, కానీ ఇక అంగిలిప్పినట్టే కోట్లు ఇప్పుతున్నాడు. కానీ చేతిలో మాత్రం లేవు, ఖజానా ఖాళీ అయింది. ఈనాడు అప్పుల బాధతోని ఇవాళ బాధపడుతున్నాడు. కాబట్టి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు, కేసీఆర్కు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. సోనియాగాంధీ గారికి ఇగో ఈ సీటు గెలిపించి, నన్ను దీవించి ఆశీర్వదించి గెలిపించి సోనియాగాంధీ గారికి మరి ఒక బహుమానంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళు ఆ విధంగా చేస్తారు అని నమ్మకం ఉన్నది. కాబట్టే నేను బరిలో దిగిన అందరి ఆశీర్వాదాలు కోరుతున్నాను. శ్రీశైల రాజయ్య ఇంట్లో ఒక విషయాన్ని చోటు చేసుకోవడం, విషయం తర్వాత తను కోటి నుంచి తప్పుకుంటున్నానని స్వచ్ఛందంగా ప్రకటించడంతో బరి వెంటనే పిసిసి, ఏఐసిసి గంటన్నర పాటు ఒక నిర్ణయం తీసుకొని సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అభ్యర్థిగా ప్రకటించిన ధర్మన వెంటనే హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇన్నర్ మీటింగ్ అవుతుంది, అంతర్గత మీటింగ్ అవుతుంది. అంటే ఎన్నికల్లో ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలి, ఏ అంశాలను మనం ప్రస్తావించిన అంశంపై ప్రస్తుత సమావేశం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ వరంగల్.